మోడీ అంటే ఖచ్చితంగా దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ కలిసి పాల్గొనబోతున్నారు. కాబట్టి మూడు పార్టీల నేతలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా లక్షల్లో రాబోతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ సభను చాలా సీరియస్గా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇన్ని రోజుల పాటు అంటే దాదాపు ఈ ఐదేళ్ల కాలంలో టీడీపీ నిర్వహించే సభలు కానివచ్చు లేదా జనసేన సభలు కానివచ్చు, ఎక్కడా కూడా ఆర్టీసీ కూడా బస్సులు ఇవ్వని పరిస్థితి అనేక సందర్భాల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానివచ్చు, అటు జనసేన నేతలు కానివచ్చు, ఆర్టీసీకి అద్దె చెల్లిస్తాం, బస్సులు కేటాయించాలని కోరినప్పటికీ కూడా ఆర్టీసీ సంస్థ స్పందించలేదు. కానీ ఇప్పుడు రేపు 17వ తేదీన చిలకలూరిపేటలో జరగబోతున్న సభకు మాత్రం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరొకసారి ఆర్టీసీ బస్సులు అద్దెకి ఇవ్వాలి సభకు అని కోరిన నేపథ్యంలో ఆర్టీసీ కూడా సుముఖంగా ఉన్నట్టు, అవసరమైతే బస్సులు అద్దెకిస్తామని కూడా చెప్పిందిగా కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బీజేపీ టీడీపీ జనసేన కూటమి చూసి ఖచ్చితంగా ఆర్టీసీలో కూడా ఒక భయం అనేది మొదలైంది. ఇన్ని రోజుల పాటు, ఐదేళ్ల కాలం పాటు ఏనాడు బస్సులు ఇవ్వని ఆర్టీసీ ఈరోజు లేఖ రాయంగానే బస్సులు ఇవ్వడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేసింది. కాబట్టి ఖచ్చితంగా భయం అనేది ఒకటి ఏర్పడింది అని కూడా పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి ఒక ఓవరాల్ గా అక్కడికి వచ్చే వారికి వసతికి సంబంధించి కానివచ్చు, పార్కింగ్ కి సంబంధించి కానివచ్చు, గ్యాలరీల ఏర్పాటుకు సంబంధించి కానివచ్చు, ఇలా రకరకాలుగా సీనియర్ నేతలందరినీ, మూడు పార్టీలకు సంబంధించిన వారందరినీ కూడా కమిటీలో ఫామ్ చేస్తూ ఒక లిస్ట్ అయితే నిన్న రాత్రి విడుదల చేశారు. ఆ కమిటీలో ఉన్న సభ్యులందరితో కూడా 11 గంటలకు చంద్రబాబు నివాసంలో భేటీ అయి పూర్తిగా 17వ తేదీకి సంబంధించి ఇంకా ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది కూడా కమిటీ సభ్యులందరితో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు కూడా చంద్రబాబు తీసుకోబోతున్నారు. మొత్తానికి అటు నారా లోకేష్ కూడా అనంతపురం నుంచి నేరుగా ఉండవల్లి నివాసానికి వచ్చారు. సభ పూర్తయ్యే వరకు కూడా నారా లోకేష్ ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి ఆయన కూడా కీ రోల్ ఉంది. ఈ సభకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలు ఇప్పటికే 2 రోజుల నుంచి తెలుగుదేశం